నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ మురుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అని అనుకూలంగా ఉన్నాయి ప్రతిష్టాత్మైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఇబ్బందికరంగా తయారవుతాయి అనుకోకుండా వచ్చినటువంటి సమస్యల వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడికి లోనవుతారు అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు కానివ్వండి విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కానివ్వండి అన్నీ కూడాను మీ శక్తి మేరకు ఎక్కడా లోపం లేకుండా చేయగలుగుతారు ఎంత మంచిగా అనుకున్నా నా నలుగురితో ఎంత మంచిగా ఉందామని మీరు బయత్నించినా మీ మీద లేనిపోయినటువంటి ఆరోపణలు మిమ్మల్ని రచ్చగొట్టే విధంగా మాట్లాడటం మీ మంచితనాన్ని సహనానికి పరీక్ష పెట్టే విధంగా పిచ్చి పిచ్చి పనులు చేయటం ఇలాంటివన్నీ కూడా కొంతమంది వ్యక్తులు చేస్తుంటారు వాటిని సహించాలం సహించామని చెప్పని ఇక సహించలేనటువంటి పరిస్థితి వచ్చి వాళ్ళ మీద మీరు చర్య తీసుకుంటారు చట్టానికి కానివ్వండి న్యాయానికి కానివ్వండి దేనికి కూడా అందకూడగా ఎవరికి చెప్పుకోలేని విధంగా వాళ్ళకి తగినటువంటి గుణపాఠం నెలపడం అనేది జరుగుతుంది మీలో ఇంత శక్తి ఉందా ఈయన ఇలాంటి పనులు కూడా చేయగల అని ఎదుటివాళ్ళు మీ శత్రువులు ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ప్రవర్తన మీ ప్రతీకారం ఆ విధంగా ఉంటుంది సంతాన సంబంధాల విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు అదేవిధంగా దాచి ఉంచినటువంటి ధనాన్ని దేని మీద పెట్టుబడి పెట్టాలన్న విషయంలో చాలా అయోమయం నెలకొంటుంది మీద పిరుగుబడినట్టుగా కొన్ని కొన్ని వార్తలను వినాల్సి వస్తుంది అందువల్ల కొంత ఆందోళనకు గురవుతారు ప్రతి విషయంలో కూడాను వీలైనంత వరకు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాం అనేటువంటి ధోరణిలో మీరు కొనసాగడం జరుగుతుంది ఏదో ఇబ్బందులు మీకు వచ్చాయని చెప్పని పక్క వాళ్ళు సర్దుకుంటారని చెప్పని అంటే వాళ్ళు కూడా మీకంటే ఎక్కువ ఇబ్బందులు కారణం చేత వాళ్ళు కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అష్టమూలికా దయనంతో ఓనమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయడం చాలా మంచిది లక్ష ఒత్తులతోటి దీపారాధన చేయటం మరింత మంచిది శక్తి ఉన్నవాళ్ళు కోటి ఒత్తులతోటి దీపారాధన చేయటం మరింత మంచిది తప్పకుండా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి ఓ దారికి వచ్చి మీరు నిలబడగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా వచ్చినటువంటి మంచి అవకాశాలు ఎవైతే ఉన్నాయో వాటిని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు ప్రయాణాల్లో కానివ్వండి ఇతరత్ర సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయిన వాళ్ళు సన్నిహితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సన్నిహితమైన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమీ సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటు వాళ్ళని ఏమీ అనలేక వాళ్ళ అసమర్థతని మీరు తప్పుపట్టలేక కొంత మానసికమైన ఒత్తిడికి లోన లోనయ్యేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు బాగున్నాయి ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాలను వాయిదా వేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది రచన గ్రంథ పఠనం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతారు కొన్ని విషయాలు వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి వాటిని మీరు జీర్ణించుకోలేరు అదేవిధంగా మందు లేదనే విషయాన్ని కూడా మీరు గ్రహించగలుగుతారు కొంతమంది విషయంలో మీరు ఎన్ని విధాలుగా సహాయం చేసినా ఎన్ని విధాలుగా మీరు వాళ్ళకి అండగా ఉన్నా సమయం వచ్చేటప్పటికి మీకు వ్యతిరేకంగా మాట్లాడటమో ఏదో రకమైనటువంటి కామెంట్స్ చేయటము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు అసలు వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు ఎందుకు ఇలా చేస్తున్నారు మనం వాళ్ళని బాగానే చూస్తాం కదా ఏమీ లేనప్పుడు వాళ్ళకి అండగా ఉన్నది మనమే కదా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఎలా మర్చిపోయారు అని చెప్పి మీరు ఎంతగానో ఆలోచిస్తారు కానీ అందరూ మీలాగా ఎక్కినటువంటి ప్రతి మెట్టుకి కూడా దిగి వచ్చి నమస్కారం చేయరు మెట్టు ఎక్కాం కదా వెళ్ళిపోదామని ఆలోచిస్తారు కానీ వేరే విధంగా ఆలోచించరు ఆ రకమైనటువంటి కృతజ్ఞతలు అయిన వాడు చాలామంది ఉంటారు ఈ కార్తీక మాసంలో శివాభిషేకం అనంతమైనటువంటి ఫలితాలకు దారితీస్తుంది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల అధికార ప్రాప్తి అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో విజయం సాధించడం రెండు కూడాను సంప్రాప్తిస్తాయి సిద్ధగంధంతో మహాదిద్దూడితోటి పరమేశ్వరుడిని అభిషేకించండి అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకున్న వాళ్ళు సిద్ధగంధాన్ని ధరించిన సిద్ధగంధంతో స్వామివారిని పూజ చేసిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడగాని మంగళవారం నాడగానే బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు